हेलो गुड इवनिंग गाइस, वेलकम टू श्याम सिविल अकाडमी। मैं डिस्कसोये टापिक एसएससी जेई अने जॉब एला उ सो दिन ओक जॉब प्रोफाइल एला उ अने दाँ मैं क्लियर तेजकदा। सो ई जॉब अने अटे डिप्लोमा जस्ट डिप्लोमा कंप्लीट वाली की लैटरल एंट्री द्वारा वैचने वाली की चला बेस्ट ऑप्शन अलागे इधी मुख्य सेंट्रल गवर्नमेंट जॉब अवड़ों वाल स्टेट गवर्नमेंट नोटिफिकेशन रावान अट इट अवचेम का सेंट्रल गवर्नमेंट नोटिफिकेशन अवड़ों वाल ప్రతి సంవత్సరం తీసే అవకాశం ఉంటుంది. సో దేర్ ఈస్ మోర్ ఛాన్స్ అంటే ఎగ్జామ్స్ రాసే అటెంప్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా అంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన జాబ్ ఇది. ఓకే, సో ఎస్ఎస్సీ జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ అని మనందరికీ తెలుసు. సో ఎలిజిబిలిటీ ఏంటి, సో ఈ జూనియర్ ఇంజనీర్కి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి, ఈ జాబ్ ప్రొఫైల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా డిప్లొమా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళకి ఈ జాబ్లో ఎక్కువ ఇంపార్టెన్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏఐసిటిఈ రూల్స్ ప్రకారం కొన్ని జాబ్స్ అనేవి డిప్లొమా వాళ్ళకి రిజర్వ్ చేయాలి. సో ఇఫ్ యు ఆర్ డిప్లొమా క్యాండిడేట్ అండ్ యూ హ్యావ్ బీటెక్, దెన్ యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ దిస్. అంటే ఒక డిప్లొమా చదివిన స్టూడెంట్, బీటెక్ చదివిన స్టూడెంట్ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే కనుక వాళ్ళ యొక్క వెయిటేజ్ డిప్లొమా వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, తర్వాత బీటెక్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే బీటెక్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, మెరిట్ ఉంటే మీరు ముందుంటారు, కానీ ముఖ్యంగా డిప్లొమా వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే డిప్లొమా వాళ్ళకు ఉన్న బేసిక్ నాలెడ్జే ఇందులో ముఖ్యంగా అవసరం అవుతుంది. ఓకే, సో అందుకని ఎస్ఎస్సీ జేఈకి డిప్లొమా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం, అంటే మనకి జాబ్ వస్తుందా రాలేదని పక్కన పెట్టేస్తే డిప్లొమా వాళ్ళు ఎస్ఎస్సీ జేఈ ఖచ్చితంగా రాయడం ఎంత అవసరం. ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంతవరకు ఉంటున్నారు, ఎంత కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నారు, మీ నాలెడ్జ్ మీరు టెస్ట్ చేసుకోవడానికి కానీ ఒక ఎగ్జామ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్కి మనం అలవాటు పడ్డానికి కానీ ఖచ్చితంగా ఎస్ఎస్సీ జేఈ ఎగ్జామ్ రాయాలి. ఓకే, దానికోసం నెక్స్ట్ డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తాం సార్ జూనియర్ ఇంజనీర్ వస్తే, సో ఈ ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తాం. పీడబ్ల్యూడి అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అంటే వాటర్ సప్లైలో కానీ అలాగే శానిటేషన్లో కానీ అంటే డ్రైనేజెస్ ఇలాంటివి బిల్డ్ చేయడంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ బిల్డింగ్లో కానీ, సో అలాంటి వాటిలో పనిచేస్తాం. అలాగే డ్యామ్స్ కన్స్ట్రక్షన్, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇరిగేషన్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో, రోడ్స్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో, సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో పనిచేస్తాం. ఇక్కడ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేవి ముఖ్యంగా నా ఫేవరెట్ అనమాట. సో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటే మిలిటరీలో మనం అంటే మిలిటరీ క్యాడెట్స్కి, సోల్జర్స్కి వాళ్ళకి అపార్ట్మెంట్ అంటే ఉండే కాటేజెస్ కట్టడం కానీ, అలాగే రోడ్స్ వేయడం కానీ, బార్డర్స్లో రోడ్స్ వేయడం అనేది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. అదే వాళ్ళకి ఇమ్యూనిటీస్ కల్పించడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ అన్నీ మనం చూసుకుంటాం అనమాట. సో ఇవి కూడా బాగానే ఉంటుంది. మోస్ట్లీ కొన్ని డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ ఇలాంటివి వాటిలో కూడా సర్వేయింగ్ చేయడం, సర్వే డిపార్ట్మెంట్లో కూడా మనం డిఫరెంట్ ఇంజనీర్స్ అన్నింటినీ ఎస్ఎస్సీ జేఈ ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మాత్రం అందరూ అప్లై చేయాలి. చేసి రాస్తే పేపర్ ఎలా ఉందో తెలుస్తుంది. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి సార్, డిసడ్వాంటేజెస్ ఏంటి, అవి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఎస్సీ జేఈ జాబ్ అంత మంచిదా, ఎందుకు అంత మంచిది, దానికి అంత అడ్వాంటేజెస్ దానికి ఏమున్నాయి అని నన్ను అడిగితే కనుక, సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ అంటే బంగారం అని మనం అనుకుంటున్నాం కదా, అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో అంతకుమించి కొట్టేది, అంతకుమించి బెటర్ మనకు అవసరం లేదు. సో అది బాగా అడ్వాంటేజెస్. శాలరీ అనేది మామూలుగా పోల్చుకుంటే ఇక్కడ ఏఈ 44 to 56 మధ్యలో ఉంటే యూఆర్ స్టార్టింగ్ విత్ 67 to 82 మధ్యలో ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడైతే 75 ప్లస్సే ఉంది. ఓకే, సో అలాగే ప్రమోషన్స్ అనేవి ఈజీగా వస్తాయి. ప్రమోషన్స్ అంటే ఆర్ఆర్బి జేఈతో పోల్చుకుంటే ఎస్ఎస్సీ జేఈలో ప్రమోషన్స్ ఫాస్ట్గా ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో మీరు ఐఏఎస్ క్యాడర్కి వెళ్తారు, జస్ట్ వితిన్ 10 to 12 ఇయర్స్ ఆర్ 14 ఇయర్స్ సర్వీస్లో మీ యొక్క రిజర్వేషన్ బేస్ చేసుకుని, సో 14 ఇయర్స్లో ఖచ్చితంగా మీరు ఐఏఎస్ క్యాడర్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఐఏఎస్ కోసం మనం ప్రిపేర్ అవ్వలేకపోయినప్పటికీ, మనం ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ లేనప్పటికీ ఫ్యూచర్లో ఐఏఎస్ క్యాడర్కి వెళ్ళే రేంజ్ ఉంటుంది దీనికి. అంటే ఆల్మోస్ట్ వీఆర్ ఈక్వల్ టు ఐఏఎస్, ఐఏఎస్ లాగా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా ఉంటారు. సో ఆ క్యాడర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే నేచర్ అనేది ప్రొఫెషనల్ వర్క్, నేచర్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇక్కడ ఆర్ఆర్బిజేఈ అనేది వర్క్ ఉంటుంది, అంటే అక్కడ వర్క్ చేస్తాం ఏది తక్కువ అని చెప్పట్లేదు, కానీ హార్డ్ వర్క్ చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, నేను ట్రీట్ చేసే విధానం కానీ వర్క్ కానీ, సో మోస్ట్లీ చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ ప్రొఫెషనల్గా. ఓకే, మరి అంటే అడ్వాంటేజెస్ ఉంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో ఎస్ఎస్సీ జేఈ జాబ్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిఫరెంట్ స్టేట్స్, అంటే మీరు మీ స్టేట్లో పనిచేద్దాం, మా లొకాలిటీలో ఉందాం, నాకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం, లేదంటే నాకు తెలంగాణ ఇష్టం, అక్కడే ఉందాం అంటే అలా కుదరదు. మీరు ఎక్కడ పోస్టింగ్ వస్తే, మీరు వెస్ట్ బెంగాల్, ఇప్పుడు ఫరక్కా బ్యారేజ్
కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీరు అక్కడ పోస్టింగ్ పెడితే అక్కడే చేయాలి, ఆ వర్క్ అయిపోయింది, వెంటనే నెక్స్ట్ వేరే దానికి పంపించేస్తారు. సో మీరు అనుకున్న స్టేట్లో కానీ మీరు అనుకున్న ప్లేస్లో కానీ ఉన్నాం అనుకుంటే మీకు ఇది సెట్ అవ్వదు. సో డిఫరెంట్ స్టేట్స్ తిరగాలి, నాకు ట్రావెలింగ్ ఇష్టం లేదంటే నేను బయట తిరుగుతాను, వేరే ప్లేసులో ఒక ఛాలెంజెస్ చేయ నాకు ఇష్టం అనుకుంటే కనుక ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ నాకు ఏం పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. అలాగే వర్క్ ప్లేసెస్ అనేవి ఇప్పుడు బోర్డర్ రోల్ ఆర్గనైజేషన్ కానీ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ కానీ ఇది కొంచెం రిస్కీ ఏరియాస్. సో అలాంటి చోట్ల వర్క్ పడినా, లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ అప్పుడప్పుడు బోట్స్ మీద వీటి మీద వెళ్లాల్సి వస్తుంది, అంటే ఇరిగేషన్లోకి వెళ్తే కానీ పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్స్లో కూడా అంతే. సో కొన్ని చోట్ల అసలు ఫెసిలిటీస్ ఏమి ఉండవు, అలాంటి చోట్ల మనం వర్క్ చేయాల్సి వస్తుంది, దానికి అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ చెప్పాలి కదా. సో ప్రమోషన్తో పాటు మీకు ఎప్పుడో ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఆ ట్రాన్స్ఫర్స్ అనేవి వేరు వేరు స్టేట్స్ మారుతూ ఉండడం వల్ల మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ అలాగే మీ యొక్క హెల్త్ బీయింగ్ కానీ, అంటే ఈ డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్కి చేంజ్ అవి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది, అలాగే లాంగ్వేజెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మెడికల్ రిక్వైర్మెంట్స్ అనేవి బోర్డర్ ఆర్గనైజేషన్ కానీ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ ఖచ్చితంగా కావాలి. సో అది కూడా ఒక డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ కాంపిటీషన్, ఇట్స్ ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, బట్ ఖచ్చితంగా ట్రై చేస్తే అవుద్ది. కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కడైనా ఈరోజు కాంపిటీషన్ ఉంది. సో కాంపిటీషన్లో నిలబడిగలిగినప్పుడు, ఆ ప్రెజర్ తక్కువ కలిగినప్పుడే నీ జాబ్ నువ్వు బాగా నీట్గా పద్ధతిగా చేయగలుగుతావు. సో ఖచ్చితంగా దేర్ షుడ్ బి ప్రెజర్, బికాస్ నో ప్రెజర్ నో డైమండ్స్. సో కాంపిటీషన్ అనేది ఉంటుంది, హెవీ కాంపిటీషన్ ఉంటుంది, బట్ దాన్ని తట్టుకుని నిలబడినప్పుడే, అంటే నిరంతరం కృషి చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు. సో ఆ కాంపిటీషన్లో నిలబడాలంటే కనుక మనం కొంచెం గట్టిగా కష్టపడాలి. సో అదొక డిసడ్వాంటేజ్, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? అసలు అంటే జాబ్ అంటే బాగుంది, అంటే గుడ్ సాలరీ జాబ్, అలాగే లైక్ ఇవన్నీ బాగుంటాయి. సో ప్రమోషన్ అంటారు, ఐఏఎస్ అంటారు. సో పేపర్లో అంటే అంత టఫ్, అంటే ఐఏఎస్ క్యాడర్కి వెళ్ళే జాబ్ కదా అంత టఫ్ ఉంటుంది, అంటే మోస్ట్లీ ఈజీగానే ఉంటుంది గైస్. అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే మన స్టేట్ లెవెల్ ఏడబ్ల్యూలో పోల్చుకుంటే ఇది కొంచెం ఈజీ. కానీ ఇక్కడ మనకున్న ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏంటంటే పేపర్లో కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది పేపర్కి. సో ఆ కన్వెన్షనల్ టైప్ కొంచెం నీట్గా ప్రజెంట్ చేయడం వచ్చు, నేను ఎగ్జామ్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ బాగా రాస్తాను, అకాడమిక్స్ బాగా రాస్తాను అన్వాంటర్ చేయొచ్చు. అలాగే నాకు చాలా ఇష్టం ఉంది ఐఏఎస్ క్యాడర్కి వెళ్దాం అంటున్నారు కదా, అలాగే గుడ్ సాలరీ ఉంటుంది అంటారు కదా, మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటారు కదా. సో అలాంటప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకునేనా కన్వెన్షనల్ ఎగ్జామ్ అనేది ఈజీగా రావచ్చు. సో పేపర్ వన్లో వచ్చేసరికి మొత్తం ఎగ్జామ్ అనేది 500 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ. సో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ 50 మార్కులకు ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్. ఈ రీజనింగ్ అనేది కోడింగ్ డీకోడింగ్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేషన్స్ ఈ డైస్ మీద సమ్స్ ఇలాంటివి ఉంటాయి మెంటల్ ఎబిలిటీలో. అదే జనరల్ స్టడీస్లో నార్మల్ బేసిక్ పాలిటీ హిస్టరీ. సో ఇక్కడ ఇవి చదవడం వల్ల మనం రేపు స్టేట్ లెవెల్ పడినా కానీ రాయడం చాలా ఈజీ అవుతుంది. సో జనరల్ స్టడీస్ చదవడం చాలా ఇంపార్టెంట్, ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ జియోగ్రఫీ కానీ ఎన్విరాన్మెంట్ మీద కానీ, సో ఎన్విరాన్మెంట్ కన్వెన్షన్ గురించి కానీ. సో ఈ రెండు 100 మార్క్స్ ఉంటుంది, అలాగే కోర్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. కోర్ అన్ని 100 మార్క్స్ చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే ఇప్పుడు అంటే సివిల్లోకి వచ్చేసరికి క్వాంటిటీ సర్వింగ్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి. ఇప్పుడు ఏడబ్ల్యూకి ఏవైతే చదవాలో అన్ని ఈ కోర్ కూడా చదవాలి. సో నెక్స్ట్ పేపర్ 2 వచ్చి మీరు పేపర్ 1లో క్వాలిఫై అయితేనే పేపర్ 2లోకి వెళ్తారు. సో మినిమం 120 to 130+ వస్తే కనుక, అంటే బేస్డ్ ఆన్ క్యాటగిరీ. సో ఈ 200 to 130+ వస్తే మీరు పేపర్ 2 రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో పేపర్ 2 అనేది 300 మార్క్స్ ఉంటుంది, టోటల్లీ కన్వెన్షనల్ ఉంటుంది. సో ఈ కన్వెన్షనల్ 300 మార్క్స్లో మనం ఎంత మంచిగా స్కోర్ చేయగలిగితే అంత బెటర్గా ఉంటాయి. 500లో కనీసం 350+లో ఉంటే జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఓకే, 350 to 380 మధ్యలో ఉంటే ఖచ్చితంగా జాబ్ క్యాటగిరీ ఉంటుంది, ఓపెన్ క్యాటగిరీలో. సో ఇది మెయిన్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఎస్ఎస్సి జేఈ సంబంధించి. మనం నెక్స్ట్ వీడియోలో ఎస్ఎస్సి జేఈకి సంబంధించి ఇంకా అంటే ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ తీసుకుంటే కన్సిడర్ చేసుకుంటే మంచిది, మన ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, సో ఈ బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని కూడా చూద్దాము. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఇంకా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు కానీ చూస్తున్నారు, ఒకవేళ కంటెంట్ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్ ఎలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే. అలాగే ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, మీ ఒకవేళ ఈ కంటెంట్ అనేది ఉపయోగపడద్దు అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.